జై శ్రీరామ్, జై భవాని. నా భారతీయ సోదరులారా, నా హిందూ బంధువులారా, అందరూ ఒకసారి మనసు పెట్టి ఆలోచించాలి. గ్రామదేవతలకు ఆగ్రహం కలిగించకండి. మన భారతీయ మరియు తెలుగు సంప్రదాయాలను మరిచి పాపం చేయకండి. అన్యమత పద్ధతులు అమ్మవారికి బలి ఇచ్చి మీరు తెలిసి తెలిసి మన అమ్మవారి ఆగ్రహానికి గురవుతున్నారు. హలాల్ చేసిన మాంసం అంటే హిందువులు తినడం అనేది నిషిద్ధం అని ఎంతమందికి తెలుసు? హలాల్ మాంసం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. జట్కా పద్ధతిలో జంతువుని ఒక కత్తితో ఒకేసారి తల నుండి మొండాన్ని వేరు చేయడం, దీనిలో ఆ జంతువుకు నొప్పి తెలిసే లోపు ప్రాణం పోతుంది. స్ట్రెస్ హార్మోన్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం తక్కువ. హిందువులలో కటిక వాళ్ళు మాంసం అమ్ముతూ ఉంటారు. రాను రాను హిందువులు ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వచ్చారు అంటే, గ్రామదేవతలకు మొక్కి బలి ఇచ్చేటప్పుడు కూడా గడ్డం టోపి సాయిబును తెచ్చి హలాల్ చేయిస్తున్నారు. అమాయకులైన గ్రామ ప్రజలు ఇదే ఆచారం అంటూ వారిస్తున్నారు. అల్లా తప్ప వేరే దేవుడు లేడు అని ఖురాన్ వాక్యాలు చదువుతూ వాడు హిందూ దేవుళ్ళైన పోచమ్మకి ఎల్లమ్మకి కోడిని కోయడం ఏంటో? హిందువులు పవిత్రంగా పూజించే ఆవుని చంపుకు తినేవాళ్ళు, కోసిన మాంసం మన వాళ్ళు ఎగబడి తినడం ఏమిటో మన హిందూ సమాజం అమాయకత్వానికి పరాకాష్ట. అయినా మనకేం కర్మ అండి భావదారిద్ర్యం కాకపోతే? విఘ్నత కలిగిన వాళ్ళు ఆలోచించండి, హలాల్ తిని హిందూ సంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించకండి. గంగమ్మ తల్లికి జంతు బలి ఎలా సమర్పించాలో తెలుసుకో. గంగా భవానికి సమర్పించవలసిన జీవానికి బొట్టు పెట్టి దండం పెట్టి అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబెట్టాలి, పడుకోబెట్టకూడదు. అర నిమిషంలో నిలబడి ఉన్న జంతువు తల మొండెం వేరు చేసి తలను అమ్మవారి ముందర ఉంచాలి. బలి ఇచ్చువారు స్నానం చేసి అమ్మవారి బొట్టును నుదుటిన పెట్టి అమ్మ వారికి నమస్కరించి తదుపరి కార్యక్రమం చేయవలసి ఉంటుంది. అమ్మవారి భక్తితో నమస్కరించలేని వారు, అమ్మవారికి సమర్పించిన బలిప్రసాదం తినలేని వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మహాపాపం. సాంప్రదాయానికి విరుద్ధంగా చేస్తున్న వారికి, వారిని నిలువరించకుండా చూస్తూ ఉన్నవారిని గంగమ్మ ఆగ్రహం వలన కష్టాలు అనుభవించక తప్పదు. మన గ్రామదేవతలు మన అమ్మవారు ఏం ఆశిస్తున్నారో మన సంప్రదాయాలను పాటించి అమ్మ అనుగ్రహం పొందండి. హిందువులకు హలాల్ని తినడం నిషేధమని ఎంతమందికి తెలుసు? హలాల్ చేసిన మాంసం ఆరోగ్యానికి హానికరం. ఇప్పటికే అనేక దేశాలు బ్యాన్ చేసినవి హలాల్ పద్ధతిని. హలాల్ చేసిన మాంసాన్ని యూదులు తినరు, అంటే క్రిస్టియన్స్ తినరు. యూదులు కోషర్ ద్వారా చేసిన మాంసాన్ని ముస్లింలు తినరు. జట్కా సిక్కు హిందూ సాంప్రదాయం ద్వారా చేసిన మాంసాన్ని ముస్లింలు యూదులు తినరు. సిక్కులు కూడా హలాల్ మాంసాన్ని తినరు, కేవలం జట్కా మాంసాన్ని మాత్రమే తింటారు. చైనా వాళ్ళు చచ్చినా కూడా దాన్ని తినరు. ఏదో గొప్పలాగా హిందువులే హలాల్ చేసావని అడిగి మరీ కొంటారు. ఆఖరికి మన గ్రామ అధిష్టాన దేవతల పండగకి కూడా హలాల్ చేసే తింటారు. నిజాం పాలన సమయంలో అలవాటైన హాంగోవర్ అమ్మవారికి బలి ఇచ్చా అంటాడు, దానిని కోసేయడేమో లాహీ ఇల్లాహి మహమ్మదూర్ రాసుల్లాహి అని, అల్లా మాత్రమే దేవుడు, మరే దేవుడు లేడు, మహమ్మద్ మా ఆఖరి ప్రవక్త అంటూ మక్కా వైపు దాని ముఖం పెట్టి దాని పీక కోస్తాడు. దాని అర్థం మనకు తెలియచి చస్తే కదా. అసలు హలాల్ ఎలా చేస్తారు? హలాల్ అంటే ఏమిటి? జంతువు ప్రాణం చేసే కషాయి జంతువును బలవంతంగా పడుకోబెట్టి మక్కా వైపు దాని ముఖం పెట్టి లాహి ఇల్లాహి అల్లా మాత్రమే దేవుడు మరో దేవుడు లేడు అంటూ మహమ్మద్ మా ప్రాకరి ప్రవక్త అంటూ జంతువు యొక్క గండిక సిర తల నుండి మొండానికి రక్తం తీసుకువెళ్లే సిరను కోస్తాడు. అలా కోస్తే చెడు రక్తం అంతా పోయి నొప్పి లేకుండా చనిపోతుందని నమ్మకంతో అలా చేస్తూ ఉంటారు. మరియు ఖురాన్ ప్రకారం రక్తాన్ని మాంసంతో కలవద్దంటూ ఒక వార్నింగ్ ఉంటుంది. అందుకే సగం కోసి వదిలేస్తారు.
వీరు మిస్ అవుతున్న లాజిక్ ఏమిటంటే, నొప్పి అనేది నరాల ద్వారా మెదడుకి సంకేతంగా వెళుతుంది. తలవైపు ఉండే నరాలు ఏ జంతువుకైనా మెదడు ద్వారా వెన్నెముకకు ఆవహించి ఉంటాయి. జంతువు మెడను కోస్తే దానికి 100% నొప్పి చెలుస్తుంది. దానిలో అవయవాలు ఒక్కొక్కటి పనిచేయడం మానేయడం ద్వారా హలాల్ చేయబడిన జంతువు చనిపోతుంది. ప్రతి కండకి కంటికి కనిపించిన సూక్ష్మధనులు సిరలు ఉంటాయి. వాటిల్లో రక్తం ఉంటుంది. రక్తం కలవకుండా మాంసం తినడం అనేది సాధ్యం కాదు. పైగా ఆ జంతువును బలవంతంగా పడుకోబెట్టడం, భయపెట్టడం, చుట్టూ జనాలు అరుస్తూ ఉండడం చేత జంతువు శరీరంలోకి మాంసంలోకి స్ట్రెస్ హార్మోన్స్ విడుదల చేయబడతాయి. ఆ హార్మోన్లు కలిసిన మాంసం తిన్నవారికి సమస్యలు రావచ్చు. అందుకంటే గుర్రం యొక్క శరీరానికి విషం ఎక్కించి దాని యాంటీబాడీస్ నుండి తీసి పాము యొక్క విషం విరుగుడు మనకి పనిచేస్తున్నప్పుడు మనలాంటి రక్త మాంసాలతో నిర్మితమైన ఇంకో జీవి హార్మోన్స్ మనకి పనిచేయడమని ఎలా చెప్తాం? అసలు జట్కా సాంప్రదాయం అంటే ఏమిటి? ఇది ఉత్తర భారతంలో హిందువులు ఆచరిస్తూనే ఉన్నారు. గ్రామదేవతల కార్యక్రమాలలో తమిళనాడు, ఆంధ్రాలో ఈ పద్ధతినే మాంసం కోసం ఉపయోగించే ప్రాణి యొక్క ప్రాణం తీస్తారు. జట్కా అంటే పెద్ద ఖడ్గంతో ఒక్క వేటితో జంతువు యొక్క తల మొండం వేరు చేయడం. దీని ద్వారా జంతువు కొంతలో కొంత ఏమీ అర్థం కాకుండానే చనిపోతుంది. దీనిలో స్ట్రెస్ హార్మోన్స్ దానితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. ఈ జట్కా పద్ధతిని మన హిందువులైన కటిక సోదరులు చాలా చోట్ల వాడుతుంటారు. ఒకవేళ తింటే గనక చాలా వరకు జట్కా పద్ధతిలోనే చేయబడిన మాంసాన్ని మాత్రమే తినండి. జై శ్రీరామ్, జై శివాజీ, జై భవానీ, జై హే.